वेलकम टू डॉक्टर टीएसपीआर शो. दिस इज डॉक्टर तंगेल्ला शिवप्रसाद रेड्डी अलियास डॉक्टर टीएसपीआर. नमस्ते आदाब हलो. గురువులు గురుతుల్యులు ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి గారు, సుబ్బారావు గారు, అదేవిధంగా మనకు ఇంకొక అతిథి సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ బాలస్వామి గారు ఇంకొద్ది సమయంలో వారు కూడా మనతో కనెక్ట్ అవుతారు. ది టాపిక్ ఈజ్ వెరీ క్లియర్. మన చుట్టుపక్కల ఉండే సహజమైనటువంటి నీరు, ఆ నీటిని మనము ఎక్కడ ఏ విధంగా ఇంతకాలం రక్షించుకుంటూ సంరక్షించుకుంటూ వస్తున్నామో, ఆ నీటిని కాపాడేటువంటి మీరేమన్నా కొలను అనండి, లేక చిన్న గొలుసు చెరువులు అనండి, అవసరమైతే నది ప్రాంతంలో ఉండేటువంటి ఆ ట్యాంక్ లెవెల్ ఆ చుట్టుపక్కల, ఎందుకంటే వర్షాలు పడితే నదులలోకి రావాలి, వర్షాలు పడితే ట్యాంకులలోకి రావాలి, వర్షాలు పడితే చెరువులలోకి వచ్చేసి అక్కడ ఆ నీరును మనం కాపాడుకుంటూ కావాల్సిన విధంగా మనం వాడుకుంటాం. తద్వారానే భూగర్భ జలాలు కూడా పెద్ద ఎత్తున ఇంకిపోతాయి. కాబట్టి ఆ నీరు మన మానవ మనుగడకు ఎంతైతే అవసరమో, ఆ నీరు అనేది భూమికి కూడా, భూతల్లికి కూడా అంతే అవసరం, పర్యావరణానికి కూడా చాలా గొప్ప అవసరం. సో అటువంటి అవసరాన్ని ఏ విధంగా మనము నాశనం చేసుకుంటూ వస్తున్నాం మన సొంత లాభానికి. కేవలం నాకు ఇల్లు కావాలా, లేకపోతే నాకు ఒక ఆఫీస్ కావాలా, లేకుంటే ఇల్లు ఆఫీసులు ఇచ్చేటువంటి సదుపాయం పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించే వ్యాపారంగా మలుచుకొని ఉన్నటువంటి ప్రతి జలాశయాన్ని నిలువర ఉంచేటువంటి కొలనులు కానీ, చెరువులు కానీ, ట్యాంకులు కానీ, వాటన్నిటినీ ఆక్రమించుకుంటూ ఈరోజు చిన్నపాటి వర్షం పడ్డ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, కేరళ కానీ, కేరళలో అన్ని పట్టణాలు, మిగతా విశ్వ నగరాలు అనబడేటువంటి నగరాలు భారతదేశంలో ముంపుకు గురి కావడం, ఇదంతా కూడా భూ ఆక్రమణ, చెరువులను ఆక్రమించుకోవడం, గొలుసుకట్టు చెరువులను ఆక్రమించుకోవడం, నదీ ప్రవాహక ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం, లాస్ట్కు ఉస్మాన్గంజ్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట అనే చెప్పుకునేటువంటి హైదరాబాద్కి షాన్ను కూడా ఏ విధంగా నిర్వీర్యం చేసి ఆ దారి పొడవున నీరు ప్రవహించే ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున కాంక్రీట్ కట్టడాలు రావడం, నీటిని ఎక్కడక్కడనే ఆపేయడం వలన ఈరోజు ఆ ప్రాంతాలన్నీ ముంపుకు గురి కావడం నిజమా కాదా, అదే మన చర్చ. మనమే స్వయంగా దాన్ని చంపుకుంటూ రేపొద్దున మనం జీవించే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారినాయి. దాంట్లో అతిశయోక్తి లేదు. దానికి మూల కారకులు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, సుబ్బారావు గారు, ఇటువంటి వాటిని ఏ విధంగా ఛేదించాలా, చట్టపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలా, ఆ ఎదుర్కొనే నేపథ్యంలో, ఛేదించే నేపథ్యంలో పౌరులను ఏ విధంగా సమాయత్తం చేయాలా అనే ఒక అంశం మీద వారు పెద్ద ఎత్తున కృషి చేయడం, వీధి పోరాటాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పుడు ఆన్లైన్ పోరాటాలు కూడా వారు చేస్తూ వచ్చారు. తద్వారా సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి, గ్రీన్ ట్రిబ్యునల్ వరకు అనేకమైనటువంటి కోర్టు తీర్పులు వచ్చినా ఈరోజు వరకు ప్రభుత్వాలు, దానికి సంబంధిత మున్సిపాలిటీలు, హెచ్ఎండిఏ లాంటి సంస్థలు పట్టించుకోపోగా ఆక్రమించే వారికి తోడుగా ప్రభుత్వము, ఈ సంస్థలు జోడెద్దులుగా ఉండడం నిజంగా దాన్ని ఖండిస్తూ ఆ ఖండనను ప్రజలు చైతన్యవంతులుగా
అయ్యే విధంగానే ఈరోజు మనం లైవ్ షో పెట్టుకోవడం జరిగింది. నేను కావాలని తెలుగులో మాట్లాడాను, ఆంగ్లేయంలో మా గురువులు గురుతుల్యులు వారందరూ కూడా మీకు చెప్తారు కాబట్టి మీరు మెసేజ్లు పెట్టకండి, ఆంగ్లేయంలో కూడా ఉంటుంది, అవసరమైతే ఉర్దూలో కూడా మా గురుతుల్యులు కూడా మాట్లాడతారు. జర కొద్దిగా మీరు మా షోను ముందుకు పోనియండి, చాలా ఇంపార్టెంట్ షో ఇది, చాలా ముఖ్యమైనటువంటి షో, సిరీస్ ఉంటాయి, చాలా వారు మనసు కలత చెందరు. సుబ్బారావు గారు ప్రస్తుతం పురుషోత్తం రెడ్డి గారు అయితే మొదటి నుంచే చెప్పుకుంటున్నారు, ఎన్ని ఆర్డర్లు తెచ్చినా ప్రజలు చైతన్యవంతులు కాకపోతే మనం చేసేది ఏమి, కానీ అట్లని మనం కూర్చుంటే భావితరాలకు మనం జవాబుదారు అవుతాం అని వారు ఎప్పుడో మొదటి నుంచి మున్సిపల్ పురపాలక అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా పంచాయతీరాజ్ చట్టాలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారో వాటిపై కూడా ఆ సవరణలను కూడా పెద్ద ఎత్తున తీసుకుపోయి రాష్ట్రాలకు అధికారం లేని విధంగా మున్సిపాలిటీలు అంటే పురపాలక శాఖ కానీ పంచాయత్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసినప్పుడే ఈ సహజ వనరులు మనం జీవించేటువంటి మనుగడకు అవసరమైనటువంటి గాలి నీరు మిగతావి ఏవి కూడా కాలుష్యానికి లోను కాకుండా ఉంటాయనే ఒక నేపథ్యం వారు తీసుకొచ్చారు. అందులో భాగంగానే మనం మొదటి భాగంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. సార్ వెల్కమ్ సార్. నమస్కారం. నమస్తే అన్న. నమస్తే శివప్రసాద్ గారు. నమస్తే టు ఆల్ ది వ్యూయర్స్. యాజ్ మై ఫ్రెండ్ శివప్రసాద్ రెడ్డి టోల్డ్, యునో, ఇట్స్ టైమ్ ఫర్ ఆన్లైన్ స్ట్రగుల్స్ అండ్ ఆన్లైన్ మూమెంట్స్. వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ యూజ్లెస్ సోషల్ మీడియా ఇష్యూస్ అండ్ యునో టిక్ టాక్ స్టూపిడ్ జోక్స్. Let us also focus something that is meaningful and which is purposeful and which has a larger public interest. Today, I am deeply hurt and disturbed. Last 2 months I am going around and sometime back in 2017 or 18 maybe, Deccan Chronicle carried out a wonderful sensational news item exposing the breaching of lake surplus ware for 20 lakes in Hyderabad, which was discussed in a log, and then commissioner told, "Oh no, this is the responsibility of the Lake Irrigation Department (GHMC), and they know the technique of restoring the lakes." I said, "There are hunting number of, you know, when did they get trained in this?" Just breaching, blocking a surplus where you are emptying the lake. Yes, we empty it and clean it, and then we establish a separate dedicated rainwater. It is 4 years, sir. I am going around. It only encouraged encroachment in and around the lakes because lake waters are getting depleted. This is a deliberate attempt by the government, hand in glove with land mafia, encroachers, and all the concerned authorities who manipulate the land. Please listen, let us look into it. And we have decided to come out series of this. And today we will be discussing three lakes. One of the lakes is, another friend who came out with a video film on I would like to show, because what we are trying to bring as many as, you know, number of groups, individuals working on it. Today we have with us two more organizations joined. One is the Save Our Urban Lakes,
which I am also the founder member for quite some time. And Citizen Consultancy Center, which is also supporting in going around and looking into the lakes and its issues. Let us start with a small video film. In fact, I invited the Deccan Chronicle senior reporter. Let us see how many people will join and how we move. And I request, okay, sir, thank you. Can you see the picture? Oh, I got one. Yeah. Picture. Yes, yes. Okay, I have to find for the a video of this. Okay. Meanwhile, I will show you my PowerPoint presentation, and then we move to the video film. Meanwhile, okay. Okay. Can you see the video film, sir? Sometimes yes, sir? Yes, sir. Yeah, it is visible. Very clearly visible. Death of lake civilization. Death of lake civilization. You see, in the history, human civilization, everybody talked of river civilization. But more than the river civilization, I don't see much innovations in the river civilization, because you are already near the water. So water is always available. So it is bound to happen, and it's bound to, you know, stimulate your brain cells to move forward for a better civilization. But the most important and challenging part of the history is lake civilization. The lakes, the man-made lakes in the entire southern India, and also in other parts of the country. These are all man-made lakes. It is there, you know, the local traditional knowledge which gave them the basics understanding of civil engineering, hydrology, meteorology, and help in constructing a small, you know, barriers to impound the rainwater. Today in Telangana, you have more than 125,000 water bodies. And probably in the southern India, you might be having not less than 6 lakhs. And these water bodies were the primary source of water and food production, and a sustainable, decentralized food production. Above all, they regulated the flood waters. It is not, you know, everybody is saying lakes are vanishing and all that. It's not lakes which are vanishing. The civilization is vanishing. It's a hard blow to the lake civilization. What's happening to the academicians? What happens to the intellectuals? What is happening to the bureaucrats and the policy makers? And what is happening to those who are beating the drums of Kakatiya mission? Let us look into it. It all started somewhere in end of 2017, during the tenure of Dr. Janardhan Reddy Garu, the Commissioner of GHS.
and he also had a special officer, additional commissioner for lakes. On one fine morning, they selected 20 lakes around the city and declared that they are going to restore them to their pristine ecology. I went personally and discussed, what is that your plan? No, you will know it. And over a period of time, I could see that. The first thing what they did is, I'm taking the case study of Ellamakunta, which is in Niapur, a beautiful lake with beautiful surroundings. Today, it is a filthy sewage body, and everybody is encroaching from the backwaters, from the bund area. If you see this area, you know, the tank bund and the road zone, okay? This tank bund and the road zone is a green patch, what you see. This is a buffer zone. Nobody is expected to construct anything here because it's going to weaken the bund foundation. But today, let us see how people are behaving. 2017 and 18, you see, they have deliberately breached. He is Mr. Krishna Rao, he is Mr. Balaswamy. And if you look at this, this was the picture around 2017. And again, this is the picture somewhere in 2019. You can see the, you know, body frame and the changes in the in his body, Krishna Rao's body. Deliberately, last 4 to 5 years, they are dewatering the huge big lakes, which are more than 60 acres in extent. And one of the lakes is more than 120 acres. And Anchorage made millions of rupees under the table. You see this? This is again Balaswamy, the poor man, now the convener, 2019. Still water is going on. Probably this could be the reason for our 2020 and 2021 heavy floods down the street. Because lakes which had the capacity, which have the capacity of holding water, rain water for 60 to 80, 110, 20 acres are just, you know, draining the water. And did anybody bother about to look into it, you know, why the heavy floods are going on here in the downstream? Suddenly, you know, the downstream impact of the flash floods started only in 2019, 20 and 21. And occasionally the Sarur Nagar lake, which we used to hear. This is the situation. And you see what our government is doing. Sir, this is yesterday I went personally and took the picture. This is the breached area of Siluis, Alumbu. Okay? And to prove this, I took the picture on 5th December, and these are the geo-coordinates of it. Water is merrily going out. And what they did, let us see. 5 years, the water is going down the lake. And the second thing what they said, they dewater it, clean the sludge, take out the water hyacinth. Okay, they removed the water hyacinth from the lake and dumped at the bund only. You see the dried water hyacinth here? This was the picture I took last month. Okay, you believe it? They have spent something like 3 crores for this exercise of breaking the surplus weir.
and remove the water hyacinth and again put it back. If you look at, if you closely observe it, the green, the water hyacinth is again rejuvenated. And again this year, during the summer, our great honorable ministers and the commissioners, so concerned, they again declared the contract. Overall, during this venture, government claims that it has spent something like 22 crores, okay? And the water hyacinth is there, the lake water is still dirty. And now you look at this. What they did, you please go through from the, this is the first picture. This is the bund, and some fine guy, he encroached this area, bund slope zone. You just keep this tree in mind. We visited last month and made a complaint to the government authorities, and Balaswamy addressed the press. And the founder member, Sitjan Consultancy Center, Mr. Yogananda, also addressed it, and we submitted. Yesterday, I took the picture. The petrol bank is ready. And today, I was wondering, HP, Hindustan Petroleum, there were a lot of restrictions on sanctioning the site for the petrol stations. They cannot be near the water bodies, okay? And that too in a buffer zone of a tank. That too on a tow region of a tank. Then how government is merrily sanctioning? You can see the same tree, the canopy, over the canopy of the petrol pump. This is the situation. And you look at the electric wires, which are just passing at maybe 1.5 feet above the, you know, petrol station's ceiling. If you have a good wind, they will merrily touch these. So these are the precautions that government is taking, and disaster management. And the people who were suspended time and again, they are now in very high positions in the government. So who will bother about all this, and who is asking? You look at this. This is the petrol bunk, and I am going to approach the Hindustan Petroleum and also the Minister for Petroleum and Energy Resources on how, on what conditions they have sanctioned this petrol station. And I think last week, Parliament has passed a bill on safety of the tank bunks. Is it not contradicting to the what Parliament has passed the bill? I'm coming out with an exclusively program in with the support of Dr. Shiv Prasad Reddy Garu on the bill, you know, cleared in the Parliament on safety of the tank bunks. Does it mean we are only bothered about the big dams, not the small dams? These are in more number. They can create havoc here. Yes, sir. You look at this, you know, in what conditions we are in. Down the stream of that petrol station, and this I'm going to continue in my next thing, huge rampant exploitation of the groundwater resources. And God knows the quality of the water which they are pumping out. And these water tankers will go and supply to these posh, you know, apartments, which worth around a crore rupees. You know, in what 21st century are we living in? Even Stone Age period was much better. I see. This is the 21st century of degraded, you know, quality of life. And you look at this. Okay, this is all about the story of Ellamma Cheru to Miyapur. And I see, I will come out with administrative arrangements of Telangana. Okay. Now we are moving to a new lake, new site.
This is called Gurunatham Chair. I along with the forest officials in 2010 and AP Connect, we cleaned the entire lake and SBI was kind enough to give us some plantations and all. Today, this lake, more than 35 to 40% is encroached merrily right in the lake bed, and a huge complex is going, you know, under construction. And I'm sure my friends sitting in USA will, you know, jump to buy these villas because it's a lake view villas or wake view, you know, posh apartments. This is the situation. And, you know, when you go and see that, that fellow threatens you. This is my patta land. God knows what is a patta land. I'm worried about all these things, okay? He has clearly killed more than 40% of the rainwater retention capacity of this lake. Gurunatham Lake, Miapur Chaurasta, you can walk from there. This is the situation. And, you know, the satellite images are available for every fortnight. You can go down to 50 meters resolution, thanks to ISRO. Then why the JHMC, is it sleeping? Are people around the lake, what the hell they are doing? Why they are not exercising their basic responsibilities and duties as citizens? You look at this. MOEF has given the clear instructions for temporary Ganesh Nimanjan, and they have made a concrete structure right in the lake itself. Okay, this is the bund area, and you know, the lake is here. And now the construction, this guy has constructed, you know, he dumped all the soil here and is constructing somewhere here. This is the situation. Okay. And everyone in this country is a hydraulic engineer, hydrologist, okay? The outflow channel of Gurunatham Lake, actually the actual width is from this to this, okay? Somebody in the downstream has encroached the land and he constructed a wall against the flow of the outflow. Can it happen anywhere in the world that you change the hydraulics of a stream, inflow or outflow? And now, this outflow from this lake has only 2.5 feet. Okay? And nobody obstructs. And with this construction, you will have more backwater flows whenever it rains. Then, an interesting thing, you see, this guy, you look at this. This fellow who is constructing here, he has installed a 5 HPR panel in motor thing. And you know, pumps water from the lake into the channel. Which should happen with a gravity flow. Okay? So nobody is going to bother about this. And officer saying, he did not come to my notice. Is he a blind fellow sitting here? And you look at now, this fellow has changed the entire, you see, he created a new bund, he created a new drainage system, and you see underground drainage. Who has authorized him to do all this? Do we have any, you know, documents? No. You can change anything, you can make anything. Give crores of rupees to the ruling party and to the officers who are chimchastic. Okay? This is the construction which is going on. And he constructed a new road also. Double, you know, tank bund. This is the fate of Ellamakunta. Okay? And Gurunatham. You see, one of the lakes falls under the jurisdiction of Collector Rangareddy District. I can understand, okay, I will go and submit a complaint at Lagdigappur
But you know, another lake is under the jurisdiction of Medchal Malkajgiri district, and the district collector's office is in Isara, and the lake is in Miapur. You know, and they said, they promised that by creating 32 districts, they are bringing the administration close to the people. Did they bring the administration close to the people, or did they drifted away from them? Okay, these are all the challenges. And this summer and this coming monsoon is a big risk zone for this area. Please look into it. We have only covered two lakes, and there are many more lakes, and we will come one after the other. Who gives the permission? And is the Hindustan Petroleum, their regional office is in Secunderabad? Are they blind? Don't they go and verify, investigate the things? Okay. And these are the issues. And water hyacinth has become a big mafia camp. 21, the situation is the same. 22, the situation will be the same. Okay. You see. And breaking a surplus weir is a violating irrigation act. Then who gave them the permission? And I feel strongly that all the concerned above officers, including the principal secretary and the chief secretary, should be invited to the court of law to explain. What they did, you know, now they have, you know, they are depleting the water, and this lake water was almost a half a kilometer in stretch. Now they are filling all this, creating a new avenue for construction. Where are we heading? It's a sorry state of affairs. Ellamma Kunta, and Ellamma temple is here on this mountain, and even Ellamma could not save this. That is the problem. Okay. So I thank all the four organizations, and I'm still expecting Balaswamy Garu to join us. Thank you so much for your kind patience. Wonderful. ఐ థింక్ దీనికన్నా ఎక్కువ స్పష్టత నాకు తెలిసి ఎవరు ఇవ్వలేరు అనుకుంటాను. అన్న ఏమంటారు అన్న? ఇది డే లైట్ రాబరీ ఆఫ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. హౌ కెన్ దే ఆక్యుపై లేక్స్ అండ్ సచ్ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్? గవర్నమెంట్ ఇస్ సైలెంట్. ప్రభుత్వం ఏ విధంగా, ప్రభుత్వ సంస్థలు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదనేదే దాని గురించి మనం మొదలే చెప్పుకున్నట్టు, అందరి అభివృద్ధి అందరి భాగస్వామ్యంతోనే ఉన్నవన్నీ కొల్లగొట్టడమా అనే అనుమానం కలుగుతున్నది. అన్న ఎట్లా చూస్తారన్న? సుబ్బారావు గారు, అది కొద్దిగా మీద అక్కడ కొద్దిగా సౌండ్ ఒక్కసారి తక్కువ చేయండి సార్, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. పర్వాలేదు, నా తగ్గి పురుషోత్తమ ఎట్లా 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 చూస్తారన్న? ఇదంతా ఇంత ఘోరంగా శాసకులే భక్షకులైతే ఎట్లన్నా? The one who is supposed to protect, if they become the fence eaters, how do you look at the scenario, na? Purushottamana? Yeah, one second.
Actually, this is one of the biggest exposures, most scientifically done. In all my years, about 40 years in this field of environment, I have never seen this kind of scientific exposure of encroachments of water bodies. It's not just encroachment, but public properties are being privatized, and this is definitely the story unfolding of one of the biggest mafias. We do not know how many mafias are there. Maybe for every water body you have a local politician, contractor, real estate brokers, all of them, they come together. And it is only ultimately they are eating into the common property of the people. So this is the first observation, and definitely we shall file a PIL. And we appreciate the role of Balaswamy Garu also. I think he is joining. But he is joining. So, hats off to Subbarao Garu, and I wholeheartedly appreciate and am grateful to him for the wonderful work he has done. I have, before our friend Balaswamy speaks, I just wish to point out one or two points as one who has been a bit distant to the vanishing lakes of Hyderabad. I remember long back when Professor Kodarkar, Professor Yas and myself, we filed the case regarding Sarvanagar Cheru, where the High Court had given umpteen number of orders. But then, what actually transpires is that any citizen, any concerned citizen, whenever they go to the court and court gives some directions, immediately we see a pattern emerging. It is DHMC plus HMD. And the collectors, they come together and they design, they come up with lake protection within inverted commas. They have a proforma. See, the first thing is they build a bund on the tank, Cherukatamina. And second is, what they do is they build a walkway, they call it as necklace road. And by building that walkway, they'll be legalizing, because all the encroachments are on the other side of the necklace road. On one side, it will be the lake, whatever little remains of the lake, and on the other side, all the encroachments will be there, and therefore, in a way, it amounts to legalizing and protecting encroachments, and also the encroachers will have the benefit of a road. So definitely all this can be described as major, and I only hope that this will be taken note of by the judiciary, because already when we look at the whole country, in every high court and also in the Supreme Court, so by now the judiciary should be proactive, and they should be taking cognizance of all these encroachments, Uomoto. And even NGT is there, which is supposed to be a quick response mechanism. But I am very sorry to say that neither the Supreme Court, nor the High Courts, nor the NGT are, they have not succeeded in protecting the public properties. Here, the public property is the water body, the lakes. In a on an elevated area like Deccan Plateau, these lakes have twin purpose. One, when during the rainy season, they collect the, they are supposed to, if
collect the entire rain water, and thereby it will prevent the flooding during the rainy season. It will prevent, you know, drought. It will prevent drought in the summer, because these water bodies will become storage facilities for rain water. So it has a twin purpose. On one side, it will save the table land by preserving water and ensuring the entire animal kingdom and the human beings, they can have water. In fact, they also recharge groundwater, which is very, very important. So, environmentally speaking, they have a great role to perform. It's not only these two, that is flood control and drought prevention, but basically they play the biggest role in ensuring the ambient environment, protecting the temperatures from rising even in summer. So hats off to Balaswamy Garu, but I have become a big fan of my dear friend Subbarao Garu. What an excellent presentation. You know, this is possible only with the help of modern technology. He has taken GIS and, you know, every other scientific gadget. And I do not know, because I am not from the field of science, but he could do it coming from IIT and 100% science-based exposure. So hats off to Subbana. And with this, I think Balaswamy Garu. Thank you so much, Anna. Shivaprasad Reddy garu, sir, camera okati naadi meeku kuda ippudu naadi, I'll share this. Balaswamy garu adige sir, yes sir, camera open chesukondi randi meeku maatladala. Chesanu sir, nenu ippudu malla pampichanu. Balaswamy garu meeku camera request pampichanu, dani click cheyandi, share camera anandi. ఇప్పుడు మీ రిక్వెస్ట్ పంపించాను. ఓకే, మళ్ళీ పంపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సెండ్, ఇప్పుడు కెమెరా రిక్వెస్ట్ పంపించాను. అక్కడ షేర్ కెమెరా అనండి, దాంట్లో కెమెరా రిక్వెస్ట్ వచ్చింది మీ స్క్రీన్ మీద. ఇప్పుడు ఈ రెండు ఉంటాయి చూడండి, ఈ మైక్ స్క్రీన్ షేర్ అనండి. స్క్రీన్ షేర్ కదా, స్క్రీన్ కెమెరా షేర్ సార్, స్క్రీన్ కాదు. కింద కెమెరా ఉంది చూడండి, వీడియో. సుబ్బారావు గారు మీది కూడా ఆల్రెడీ ఆన్ ఉంది. ఆన్ ఉంది కానీ ముఖం కనబడతలేదు, అలా కోపం వచ్చి. మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు అప్పటికే కొద్దిగా వచ్చినాయి, కానీ మీరు కంటిన్యూ చేసింది అట్లే. మళ్ళీ కెమెరా రిక్వెస్ట్ పంపించాను చూడండి సార్, షేర్ కెమెరా అనండి సార్. బాలస్వామి గారు కెమెరా మీది ఉంది సార్, మీది కెమెరా ఆన్ అయింది సార్. దీని ఏమొస్తుంది అంటే to share your screen, ask the organizer and sir. Screen kaadu, meer first meer powerpoint presentation unda meedi lekunda aina unda sir, ade em le sir, meer camera malla pampichan, camera share camera annadu, ee technical issues ostayi sir, meer malla screen maatladandi, adi try chestu undundi maatladta undundi, maatladandi balas. Okay, okay sir. సార్ మీది కూడా సుబ్బారావు గారు కెమెరా మీరు షేర్ చేయండి, ఇప్పుడే పంపించాను మళ్ళీ. ఎవరీబడి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మంచి ప్రజెంటేషన్ మన సుబ్బారావు గారు చాలా వివరంగా చెప్పారు. పురుషోత్తం రెడ్డి గారు కూడా చాలా లీగల్ పాయింట్స్ చెప్పారు. ఏంటంటే ఈ చెరువుల పైన మనం ఎంత పోరాటం చేసినా కూడా మనం ఏం చేయలేకపోతున్నాము. కనీసం ఒక అధికారినన్నా సస్పెండ్ ఇప్పించి వాళ్ళ ఉద్యోగాన్ని విరమింపజేసేటట్టు కోర్టుకు వెళ్ళి మనం ఆర్డర్ తీసుకుంటే అందరూ భయపడేటట్టు చేస్తేనే అధికారులకు ఒక భయం అనేది పుట్టుకొస్తుంది. అంతవరకు మనం ఏం చేయలేము. ప్రతి ఒక్కరు ఏంటంటే వయలేటింగ్ ఆఫ్ ద కోర్ట్ ఆర్డర్స్ ఆల్సో, ఏంటంటే జీవోలని తొక్కి తుంగలు తొక్కుతున్నారు, మన కోర్ట్ ఆర్డర్ని తుంగలు తొక్కి పెడుతున్నారు. ఒక్క ఆర్డర్ని కూడా
ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎక్కడ చూసినా ఏ చెరువులను చూసినా అదే పరిస్థితి ఉంది ఈరోజు మనం. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ అధికారుల మీదనే మనం పోరాటం చేయాలా, అధికారుల మీదనే మనం కోర్టుకు వెళ్ళి వాళ్ళ పైన వాళ్ళని సస్పెండ్ చేసేటట్టు మనం ఆర్డర్ తీసుకొని వస్తేనే అప్పుడు అధికారులు మనం అంటే భయపడేటట్టు ఉంటేనే మనం ఏమన్నా చేయగలుగుతాం, ఈ చెరువులను రక్షించగలుగుతాం. లేకపోతే ముందు భావితరాల కొరకు చెరువులు ఏ ఉంటాయి అనేది కూడా ఎవరికి కూడా తెలియదు, చెరువులు ఎలా ఉంటాయి అనేది కూడా తెలియకుండా అయిపోతుంది. ఈరోజు కూకట్పల్లిలో పరిస్థితి ఏంటంటే ఎల్లమ్మ చెరువులు అయితే మొత్తం డంపింగ్ ప్లస్ సీవేజ్ వాటరే, కంప్లీట్ సీవేజ్ వాటర్. అందులో ఆ స్మెల్ మా కాలనీ మొత్తం దుర్గంధం వ్యాపించేసి దోమలు విపరీతంగా ప్రబలిపోయినాయి. కాలనీ వాళ్ళు అయితే ఒకటే గోల, ఎన్నిసార్లు మీరు చెరువులో క్లీన్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుర్రబ్రేక్ తీస్తున్నారు కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. మళ్ళీ గుర్రబ్రేక్ బాలస్వామి గారు ఆ మురికి నీరు బాలస్వామి గారు వాడతానే ఉంది. బాలస్వామి గారు వైపు ఏమో బీఆర్ దగ్గర బాలస్వామి గారు మీరు ఇప్పుడు ఒకే యాంగిల్ పెట్టి మాట్లాడండి, అది స్పష్టంగా వినిపిస్తుంది. మళ్ళీ అటు ఇటు కొద్దిగా కదిలే వరకు ఇబ్బంది అవుతుంది, సౌండ్ దెబ్బతింటుంది. ఒకసారి మాట్లాడండి మీరు. ఓకే ఇట్లా మాట్లాడండి ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఇదే మీకు కెమెరా రిక్వెస్ట్ కూడా పంపించాను, మీ దాంట్లో కెమెరా ఉంది, కెమెరా కూడా క్లిక్ చేయండి. ప్రతి చెరువు చెప్పండి, మాట్లాడండి సార్. సుందరీకరణ పనులతో నా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు సార్. ఎక్కడ కూడా కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రాక్టర్లకు తినబెడుతున్నారు. సుందరీకరణ పేరు చెప్పు మొత్తం అవుతున్నారు. ఉన్న చెరువులు ఎంత అయితే సర్వే ఏదైతే సర్వే చేస్తున్నారు, సర్వే చేసి ఫెన్సింగ్ చేస్తున్నారు, ఫెన్సింగ్ చేసిన 1 month లోపలనే ఫెన్సింగ్ రిమూవ్ చేసేస్తున్నారు, మొత్తం కబ్జా చేసేస్తున్నారు. మొత్తం ఇందులో అధికారులది ప్లస్ ప్రజాప్రతినిధులది భాగస్వామ్యం ఉంది. అందుకోసమే దీన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నాం. కనుక దీన్ని మనం అధికారుల పైన చర్య తీసుకునేటట్టు ప్రభుత్వాన్ని మనం ఏం చేయలేను. అందుకోసం కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళని సస్పెండ్ చేయించడం చేస్తేనే అధికారులు భయపడతారని నా ఒక అభిప్రాయం చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన కాలంలో సెల్ టవర్ అనేది ఒకటి మన ప్రగతినార్ చెరువులో, అది గవర్నమెంట్ ల్యాండ్, చెరువులో సెల్ టవర్ పెట్టడానికి రూల్ ఒప్పుకోదు, అయినా సెల్ టవర్కు పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్. దాని మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకోటి మళ్ళీ ఎల్లమ్మ చెరువు దగ్గర సెక్యూరిటీ పర్పస్ హెచ్ఎండిఏ వాళ్ళు ఒక 5 మంది సెక్యూరిటీని అరేంజ్ చేశారు సార్. వాళ్ళకు నెలకు 100,000 రూపాయలు జీతం ఇస్తున్నారు, కానీ అక్కడ ఒక్కడు కూడా అక్కడ ఉండడు. అక్కడ డంపింగ్ జరిగేది జరుగుతూనే ఉంది. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారో, ఈ గవర్నమెంట్ వృధాగా 100,000 రూపాయలు ప్రతి నెల 100,000 రూపాయలు వెచ్చిస్తున్నారు దానికి. దీనిపైన ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అంత కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ పైన కూడా చర్య తీసుకునే వాళ్ళు లేరు. మొన్న ఈ మధ్యనే లాస్ట్ వీక్ జిహెచ్ఎంసి కమిషనర్ కలవడం జరిగింది. అయితే ఆయనకు చెప్పాము ఈ విషయము, చెప్తే ఆయన దీనిపైన నేను రిపోర్ట్ తెప్పించుకొని నేను చూస్తాను అన్నాడు. ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. మనం ఎందుకంటే అధికారులనే మనము టార్గెట్ చేస్తేనే ఈ పరిస్థితి మనకు కొంతవరకు మనకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. కనుక మనం అధికారుల పైన ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బాలస్వామి గారు. Today, we had a hearing of one of the lakes, Kindikunta, in High Court. And it appears there are 2-3 more cases on lakes. And the Honorable Judge, for the third time, the Nemantaru, Malli postponed yesterday. కొత్త డేట్ ఇచ్చారు, ఇది మూడోసారి. అంటే ఇంతకుముందు ఎర్లియర్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ హీ టుక్ ఎ సుమోటో కేస్ ఆఫ్ ద ఎంటైర్ లేక్స్ అండ్ ఆస్క్ ది గవర్నమెంట్ టు కమ్ అవుట్ విత్ ద పాలసీ డాక్యుమెంట్.
I do not know, in spite of government's announcement that they are going to constitute a special office of special commissioner on for lakes. I do not know, sir. I have not come across any GO on this. I do not know whom to contact for this. This is the situation, and this is the, you know, erratic functioning of the government. So we need to look into it, and I request my friend Shubhasar Reddy Garu, please share the screen. I have a small video film of Mukkidi Kunta, where they have also broken the, you see, Alugu in 2017. I would like to show this. Thank you. Yes, sir. And it's the biggest exposure. Believe me, I think everyone should be ashamed. The concerned citizens, don't forget our responsibilities and duties. మన బాధ్యతలను మర్చిపోకూడదు పౌరులు. ఆధారాలతో బయటపెడతా ఉన్నారు. ఏ విధంగా మియాపూర్లో ఎల్లమ్మ గుంట కానీ గుర్రం చెరువు కానీ వేరే చెరువులను ఆక్రమించుకొని కడుతూ ఉన్నారు. చెరువు అంచున్నే పెట్రోల్ పంప్ ఎట్లా వస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు చెప్పాలి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి చూడండి, అక్కడ మరలు వేయడము, చుట్టపుట్టము అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా చూసినట్టయితే మీకు ఎక్కడ చూసినా కూడా గడ్డి, చెట్లు, మరలు వచ్చి తినడము, అంతా బురక ఇలాంటివి అవుతున్నాయి. తప్ప ఈ 11 గొంతు సాక్షినైనా కూడా దానికి ఒక విలువ లేకుండా అయింది. ఎందుకంటే ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకు తెలియట్లేదు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి ఇంత పెద్ద ట్రాక్, పిల్లలు వాకింగ్ చేసుకోవచ్చు, అందరు కూడా ఫ్యామిలీస్ రావచ్చు అని పెట్టారు. కానీ ఇది ఎప్పుడు అవుతుంది అనేది మాత్రం ఎవరు ఆలోచన లేదంటే, ఎందుకంటే అఫీషియల్స్ కూడా ఏ ప్రకటన కూడా ఇస్తలేరు. మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం గుర్రం డెక్క కూడా ఇక్కడ ఫుల్ ఫ్లో అవుతుంది. అది గుర్రం డెక్క దగ్గరికి ఇలాంటి ప్రాజెక్టులు ఏమవుతాయంటే, ప్రాంతంగా ఇది 11 కోట్లు కాస్త ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత అది 15 కోట్లు అవుతుంది. 15 కోట్లు అయినా అయితే ఎవరి మీద భారం అండి? మల్కాజ్గిరి ప్రజల మీద భారము. ట్యాక్స్ అన్ని కట్టేది ప్రజలే. అందుకని చెప్పేది ఏంటంటే అఫీషియల్స్ కి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రాజెక్ట్ కి పోస్ట్ చేయాలని మనం చేస్తున్నాం. జై శ్రీరామ్. Yes sir, మళ్ళీ ఒక ఆధారం. కాకతీయ మిషన్, మిషన్ కాకతీయ గొప్పగా చెప్పుకుంటుంది ప్రభుత్వం. ఎస్, అది నిజంగా సరి అయిన పద్ధతిలో జరిగి ఉంటే పూడుకలు తీసి చెరువులను కాపాడాలి. చెరువుల విస్తీర్ణ అంటే సరిహద్దులు, ఆ సరిహద్దులతో పాటు చెరువు విస్తీర్ణ, మళ్ళీ దానికి చుట్టుపక్కల ఉండే ప్రాంతం, నది అంటే చెరువులు నీరు వచ్చే ప్రవహించే ప్రాంతాలన్నీ కూడా వారు కాపాడేటువంటి మిషన్ కాకతీయలో ఈ చెరువులన్నీ మాయం ఎందుకైనాయి? ఈ చెరువులను ఎందుకు మిషన్ కాకతీయ ద్వారా దాన్ని సంరక్షించుకోలేకపోయినాం? పెద్ద ఇది మీమాంస అంటే ఇది పెద్ద ప్రశ్న. ఈరోజు ప్రభుత్వం ముందు ప్రజలు కూడా బాధ్యత వహించాలి. మనము చైతన్యవంతులం అయితే తప్ప మనం కట్టే పన్నుల ద్వారానే మనకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం అన్నిటికీ పెట్టేది మనదే, మనమే జవాబుదారైతాం వాళ్ళు అప్పులు తెచ్చినా. మరి ఈ డబ్బు ఎక్కడ పోయినట్టు? ఈ విధంగా చెరువుల ఆక్రమణకు గురవుతుంటే మిషన్ కాకతీయ ఏమైంది? అది కొందరికి కమిషన్ కాకతీయ అయిందా, లేక అక్రమదారులకు లక్షలాది కోట్లాది రూపాయలు పండించే వరమైందా? ఎస్ సార్ సుబ్బారావు గారు, మీరు ఇది 3వ చెరువు అన్నమాట. ఇది 2017లో అప్పుడు ఇది చాలా పొరపాటు చేస్తున్నారు అన్న స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అది డెక్కన్ క్రానికల్ వాళ్ళు చాలా ఎలాబరేట్గా కూడా రాసి ప్రశ్నించారు. దాని తర్వాత అనానమస్ కాల్స్ చాలా వచ్చాయి. నీకు తెలుసా ఇరిగేషన్ లేక్స్ని ఎలా కాపాడుకోగలుగుతారు? అయ్యా ఇరిగేషనే లేనిది, ఇరిగేషన్ లేదు. ఐఎమ్ కమింగ్ అవుట్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ how to manage the urban lakes.
మనం ఎట్లా ఇస్తున్నాము అని అంటే అది ఇంకా ఇరిగేషన్ ఇరిగేషన్ అని అంటున్నాము యాజ్ ఇఫ్ వీ హ్యావ్ ఇరిగేషన్ దేర్ ఇస్ ఎ నీడ్ టు థింక్ ఆన్ దిస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ ద ఎంటైర్ సిటీస్ అండ్ టౌన్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఇన్క్లూడింగ్ ద ఈస్ట్ ఒడిశా సో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు కమ్ టుగెదర్ join hands and make things. You see, one thing what I was wondering is, okay, you do not have any responsibility, you don't allow leaks. But as rightly pointed out by Professor Purushottam Reddy and Dr. Shiv Prasad Reddy, these leaks are, they are replenishing the groundwater. We have seen a photograph where, you know, hundreds of tankers are coming and collecting groundwater near the Ellamachu, where it is totally a dirty fecal matter. And don't you feel ashamed? Have you become so thick-skinned, my dear citizen, my dear fellow being? Please open your eyes. Please open your mouth. Okay? Do not follow the rules of the three monkeys. Don't see, don't talk, don't. Gone are those days. You will be buried and your next generation will not have these organs because as per Darwin's, if you do not use your vocal cords, your next generation will born with dumb. They can't speak. Remember the Darwin's theory. Open your eyes. Talk to the people. Raise the voice. I am coming out with the bill which was passed in Parliament on safety of tank bunds. Shall I make you a presenter, sir? Safety of tank bund. Pardon? Shall I make you a presenter? No. I will come out with the next series. Right. Okay, please. Because I could not get the total bill copy, but only the newspaper clippings, which, it's a bold step, but to what level, what degree, at what ground level this will be expected to implement is a big question. Okay, we do not have any rules and regulations. Okay, we need to have a rule book for urban lakes. Why we are still talking on irrigation? These are urban water resources. These urban water resources have the primary function of controlling, regulating the floodwaters, minimizing the floodwaters, improving the local weather conditions, and helping in long-term climate mitigation, and then improving the groundwater resources, which any city in this country depends more than 45% for their daily needs. Please think of this. We are coming with another three lakes in next 2 days. Thank you so much. Please respond. Don't become part of the three monkeys family. Balaswamy garu, mee shabdam ekku vastundi. Balaswamy garu. Thank you, Balaswamy garu. Ante anna. Sir. మీ మాట్లాడండి చిన్న విషయం సార్ మాట్లాడండి మీరు మాట్లాడిన తర్వాత పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మనం ఎండ్ చేద్దాం మాట్లాడండి మాట్లాడండి బాలస్వామి గారు 2018లో జయానగర్ లో అదే ఎల్లమ్మ చెరువు పక్కకు జయానగర్ ఉంటుంది చెరువు కాంపౌండ్ ఉంటుంది అయితే జయానగర్ లో 2018లో ఏమైందంటే జూన్ లో వర్షాలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం మల్టీపర్పస్ అంటే అపార్ట్మెంట్ లోపలికి అన్ని నీళ్ళు వచ్చి కింద సెల్లర్లన్నీ మునిగిపోయినాయి సార్ ఆ మునిగిపోవడం వల్ల ఏమైందంటే అది ఎందుకు మునిగిపోయిందంటే వీళ్ళు సుందరీకరణ పేరు చెప్తూ చెరువుల్లో మధ్యకెళ్ళి వాకింగ్ ట్రాక్ వేశారు ఆ వాకింగ్ ట్రాక్ వేయడం వల్ల చెరువులోకి పోయే నీళ్ళన్నీ కాలనీకి మళ్ళీపోయినాయి ఆ కాలనీ మళ్ళీపోవడం వల్ల ఒక డ్రైవర్ ఏంటంటే రోజు రాత్రి డ్యూటీ చేసి వచ్చేసి సెల్లార్లో కారు పెట్టుకొని కారులోనే నిద్రపోతాడు అన్నమాట అయితే ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ వర్షం పడ్డది కారులో ఆయన అట్లే పడుకున్నాడు ఆ వర్షం వచ్చి మొత్తం సెల్లార్ అంతా మునిగిపోయింది ఆ డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది ఇంత అంటే అధికారుల తప్పిదం వల్లనే ఇవల్ల జరుగుతున్నాయి
అలాంటి దానిలో పైన అధికారుల మీద చర్య తీసుకొని అంటే క్రిమినల్ కేసు పెట్టేనే వీళ్ళు సక్కగలుగుతారని నా ఉద్దేశం సార్. ఇలాంటి చర్య ఇంకో అనైతికమైన చర్యలు ఇంకోసారి వీళ్ళు చేయకుండా ఏంటంటే రోడ్డు మధ్యన వేసేది రోడ్డు ఏంటంటే చివరి చెరువు చివరన వేస్తారు ఎవరే కానీ వాకింగ్ ట్రాక్ చెరువు మధ్యలోకి వెళ్ళి వేశారు. మధ్యలోకి వెళ్ళి వేసిన తర్వాత చెరువుకు అడ్డంగా కట్ట కట్టడం వల్లనే నీళ్ళన్నీ కాలువలోకి పడిపోయినాయి అన్నమాట. దానివల్ల మొత్తం సెల్లార్లన్నీ మునిగిపోయినాయి. దానివల్ల ఒక డ్రైవర్ కూడా ప్రాణం పోయింది అన్నమాట. ఇలాంటి అనైతిక చర్యలు చేస్తున్నారు అధికారుల దృష్టికి రా వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఇంత బాధ్యతగా పనిచేయట్లేదు. అధికారుల పైన మనము ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్. అవునండి, మనం ఇప్పుడు ఎన్నైతే సంస్థలు ఈ చెరువుల మీద వర్క్ చేస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పాలసీ డాక్యుమెంట్ పైన మనం పనిచేయాలి. ఎందుకనంటే ఇవి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్లో పెట్టారు. అవునా? మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్లో పెట్టి అర్బన్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది లేక్స్ అని అంటే ఇది ఎట్లా ఉన్నది అని అంటే పిటలోడ్ చేసే పనిలాగా ఉంది అనా కదా. వాడి అది తెలియదు, వానికి ఇది తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో వానికి తెలియదు. మనం పోయి అడిగితే నీకు ఇరిగేషన్ గురించి తెలుసా అంటారు. ఆడ ఇరిగేషన్ ఉంటే కదా నీకు నాకు తెలియదు. పోనీ నేను అడుగుతాను నీకు సిటీ గురించి తెలుసా అని నేను అడుగుతాను. అవునా? అసలు కొత్త క్యాడరు కొత్త డిపార్ట్మెంట్ అర్బన్ లేక్స్ పైన ఒక కొత్త మినిస్ట్రీ ఫామ్ కావాలా, ఒక కొత్త క్యాడర్ని ఏర్పాటు చేసుకోవాలా? అవసరం అయితే కాదు, అందరినీ ఉన్న ఇంజనీర్లని ఐఐటి రూర్కీ కన్నా ఐఐటి బాంబే కన్నా పంపించి ఈ లేక్స్ మీద ట్రైనింగ్ తీసుకోవాలి. అంతే కాదు వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి వంటలు చేసేటువంటి పైమానాలు కడుతురా అన్నట్టున్నా. ఒక పద్ధతి పాడు లేకుండా ఇస్తే దీనికి ప్రజలు ఒత్తిడి తీసుకురాకపోతే ఏం చెప్పదండి. మీరు మేము మాట్లాడుతున్నాము కట్టుకున్నట్టు that's an unfortunate thing. People must come out of the family of three monkeys. Thank you ma'am to the home police. Thank you and okay last purushottam reddy garu subbarao garu purushottam reddy garu maatlade mundu oka varnu conclude cheyamani cheptaa unnanu. మీరు చెప్పినట్టు ప్రజలారా చైతన్యవంతులు కాండి. ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్య కార్యదర్శి గారు, నీటిపారుదల కార్యదర్శి, పురపాలక కార్యదర్శి, సంబంధిత సంస్థలు, పురపాలక సంస్థలు కానీ హెచ్ఎండిఏ కానీ మీరు జవాబుదారా కాదా? గౌరవ మంత్రి, పురపాలక శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారు గతంలో కూడా అంటే నిన్న మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆక్రమణ లేకుండా అన్ని చేస్తామని చెప్పిన మాట అవునా కాదా? దాన్ని సమర్థించినటువంటి శాసనసభ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఏమంటారు? ఆధారాలతో మేము ముందర పెడతా ఉన్నాం, ఇంతకుముందు పెట్టాం, మళ్ళీ పెడతా ఉన్నాం. మీరు చర్యలు తీసుకుంటారా లేదా? చెరువుల మధ్యలో ఆక్రమించి ఈ కట్టడాలు ఎట్లా వస్తాయి? చెరువులను ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కొత్త పద్ధతి, మనం జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి వాళ్ళనే నేను డైరెక్ట్ అడుగుతా ఉన్నా, కాంట్రాక్టర్ల నేపథ్యంలో ఉన్న అధికారులు కానీ, కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు పాత ఇల్లు కూలగొడితే ఆ పాత ఇల్లు కూలగొట్టినటువంటి ఆ మొత్తాన్ని తీసుకొచ్చి మీరు చూశారు మూసికి ఇరువైపుల అరవైపుల బండి ఏ విధంగా మూసిని ఆక్రమిస్తున్నారో, అదేవిధంగా కర్మన్ ఘాట్ కానీ మిగతా చెరువుల్లో కూడా అది పెద్ద ఎత్తున పోసి ఆ చెరువులను పూడి చేస్తూ ఉంటే సరూర్నగర్ ఎంఆర్ఓ కానీ ఎన్నో కంప్లైంట్లు ఇచ్చిన సరూర్నగర్ కలెక్టర్ కానీ, మన రంగారెడ్డి కలెక్టర్ కానీ, ఇప్పుడు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కానీ, మిగతా కలెక్టర్లు, హైదరాబాద్ కలెక్టర్ కూడా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు? దీన్ని ఎవరు సంరక్షించాలా? ఈ గొలుసుకట్టు చెరువులు విశ్వేశ్వరరావు గారు మన ఇంజనీర్ ఆ కాలంలో ముంపుకు గురైనటువంటి హైదరాబాదును గొలుసుకట్టు చెరువులు మళ్ళీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అంటే గండిపేట్ హిమాయత్ సాగర్ నీటి వనరుల కోసం మనం తాగే నీటి కోసం వాటిని అటువంటి సదుపాయాలు అక్కడ చేసి అన్నిటినీ గొలుసుకట్టు చెరువుల ద్వారా కనెక్ట్ చేసి మూసీలోకు తద్వారా కృష్ణాలకు ప్రవహించే విధంగా చేసినటువంటి ఆ చెరువులను మటుమాయం చేస్తూ ఉంటే తెలంగాణ సర్కార్ బాధ్యత అవునా కాదా? ప్రజలు మీరు ఎందుకు అక్కడ పోయి కొంటున్నారు? మీరు ఎందుకు పెద్ద ఎత్తున ఈరోజు దీన్ని ప్రతిఘటించడం ఏమి లేదనేదే దాని గురించే మేము ఈ సిరీస్ చేస్తా ఉన్నాం సార్. చెప్పండి సార్. Hats off to my friend Subbarao garu
వాట్ త్రీ మంకీస్ స్టోరీ చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ ఏమవుతుందండి, వెన్ వీ డోంట్ యూజ్ అవర్ ఆర్గన్స్ ఫర్ టూ త్రీ జనరేషన్స్, దోస్ ఆర్గన్స్ బికమ్ వెస్టిజియల్ ఆర్గన్స్. దే ఆర్ నోన్ యాజ్ ది వెస్టిజియల్ ఆర్గన్స్ అండ్ శివ ప్రసాద్ రెడ్డి నోస్ హీ ఈజ్ బీయింగ్ ఎ డాక్టర్. Now the question is, mana Balaswamy garu observations alle em chestunnante prati cheruvano manlantollo varana activist case chesi thano pedda issue chesesariki government side nunchi collectors RTOs DHMC commissioners including the ministers vaalle em cheptarante aa cheruvano mem beautify chestam ఆ ట్యాంక్ దానికి అక్కడ ఒక ట్యాంక్ బండ్ కడతాం నెక్లెస్ రోడ్ వేస్తాం అని ఈ ఆయన చెప్పినట్టు సుందరీకరణ పేరుతో ఇట్ ఈస్ నథింగ్ బట్ హెల్పింగ్ ది ఎన్క్లోజర్స్ అండ్ ద రియల్ ఎస్టేట్ పీపుల్. దట్ ఈస్ హౌ ఆల్ ద అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న చెరువుల యొక్క విస్తీర్ణత తగ్గుతూ రావడానికి వీళ్ళు ది గవర్నమెంట్ ఆల్సో ఈస్ హెల్పింగ్ ది ఎన్క్రోచర్స్ అండ్ స్టెబిలైజింగ్ ది ఎన్క్రోచ్మెంట్స్. Now, what is the solution? Solution is, of course, citizens, pressure, vigilance. So, even eternal vigilance is the price we need to pay to protect our common property resources in a democracy. Dan Kurenche, no doubt. What Subhanaku, ఈ ఎఫర్ట్ ఈ టూ త్రీ డేస్ తర్వాత ఇంకా వచ్చే ఎపిసోడ్స్ అన్ని రావాలి. I will arrange a meeting of all the law colleges, seriously. Law colleges students, they will take up these cases. Vallaku project work aitadi, they will begin to file. And any cases file aithe ante that it has to be taken note of by the judiciary, including the Supreme Court. So already I am in touch with my friend in the Osman industry, and I am sure in the days to come we can do it. But I want to wait till the first week of January, because Christmas time or New Year and SRP colleges, so generally vacation of all. But after first week of January, we will have a webinar in the same channel, Dr. Shiv Prasad Reddy Subbarao, Balaswamy garu, and all the lake warriors, everybody, ippudu varaku evaru emem pani chesaro vallandaru kuda, let us all come together, and I'm sure the law college students will take it forward. Wonderful, wonderful idea, sir. Wonderful. I think Subbarao garu, I think you will echo the same, because mana gaurava purapalaka shaka gari peru meedane manam chusam vaari paine వారు ఆరోపణలు వస్తే ప్రతిపక్షాలు వారు ఫస్ట్ నాది కాదని మళ్ళా ఎన్జీటీ నుంచి ఆర్డర్ రాగానే హైకోర్టుకు పోయి దాన్ని ఆపడం జరిగింది. కల్వకుంట్ల తారక రామారావు గారు గండిపేట 111 GO వ్యవస్థ. సో అటువంటి నేపథ్యంలో నిజంగా మరి ఇప్పుడు ఎవరు రక్షించాలా ఈ చెరువులను? హూ షుడ్ సేవ్ ది లేక్స్ వెన్ ది కన్సర్న్ మినిస్టర్ ఇట్ సెల్ఫ్ వెన్ హీ వాజ్ దే వెన్ దెర్ వాజ్ ఎ హ్యూ అండ్ క్రై బై ది అపోజిషన్ ఫస్ట్ హీ డినైడ్ అండ్ వెన్ దెర్ వాజ్ అన్ ఎన్జీటీ ఆర్డర్ హీ హ్యాడ్ రష్ టు ది హైకోర్ట్ and he got this stay. I don't know what happened to that stay, whether it is vacated or not. But who is going to save the lakes? Who is going to protect the environment? And by doing so only we can stop flooding of residential areas and other areas, because when you occupy lakes, when you occupy all those water outlets, the water will start coming onto the roads into the residential areas. That is the beauty of nature. Vishweshwaraya garu has really designed with Gandipet and Himayat Sagar and with so many lakes connecting, flowing into Musi, then subsequently into Krishna River, to ward off floods as well as to provide safe drinking water to Hyderabad city, as well as improving the groundwater eternally. But our greediness is destroying that spirit. So when water goes away, how can we survive? That is a $1 million question. That is the reason why we are coming out with episodes, and what a beautiful presentation by Subbarao garu, and equally very well documented by Balaswamy garu.
of course, Purushottam Reddy gar, he has been the inspiration for us. He has been the inspiration. Now when he's going to involve law college students, believe me, before that, I hope state government and central government, even High Court and Supreme Court, should take it suo motu before it starts becoming a big, big public movement, as is happening now with the pandemic. This will become a big lake pandemic, believe me. The pandemic of series on Dr. TSPR channel, with eternal blessings of my Guru and Guru Tulyudu, and all those warriors like Balaswami Gar and many such warriors, they are going to join us. Yes, yeah, sir, Subbarao Garu, before you end it, sir, Subbarao Garu. ఏమనిపించింది అని అంటే చెరువులు కళ్ళలోకి వచ్చి చెప్పే నాకు ఆక్సిజన్ కావాలి పూలదండలుగా. వండర్ఫుల్. చచ్చిన శవానికి పూలదండలు వేస్తాము, ఉళ్ళిన చెరువులకి పూలదండలు, రింగ్ రోడ్లు వేస్తాం, అవునా కాదు? బాగా చెప్పారు సార్. We need healthy, livable lakes. Jio aur jine do. Lakes are asking. Wonderful. Wow. Okay. And as Professor Purushottam Reddy gar suggested, I'm actually planning to come out with legal implications of lake protection. There are a lot of gaps in the legal system. And several old lake memoirs were deliberately buried by the government authorities. We need to pull out everything, come out with a new rule book for urban lake conservation and protection. We need rules. I have already collected rules from US EPA. What are the things measures they need for lake conservation? As suggested by Professor Purushottam Reddy, I will come out with 2 episodes on legal implications of lake conservation. Wonderful, sir. One that will inspire, because that law will definitely become an eye-opener. As you rightly said, Three Monkeys, that story will start reverberating with each and every citizen, concerned citizen. Not only that, the Kakatiya mission supposed to clear the rivers from encroachment and then clean it of sludge and all. That should have defined boundaries, because it is huge public money which is invested into Kakatiya mission. What happened to that? That is why we are most eager looking to that official document of the parliament, sir. And how central government is definitely according all those, what should I say, that awards to the cities, when so many encroachments, so many violations are happening on the ground. Now very beautifully documented by you. So we'll meet again, once again, with renewed energy. Okay. Definitely, so, sir. It's our moral responsibility, make people to realize and ensure a healthy lake for the coming generations. Wonderful, sir. Okay. Thank you so much. Wonderful. You can have this retelecast tomorrow on Environment People, Dr. TSPR channel, at 11 a.m. Indian Standard Time. Do support Dr. TSPR channel, Citizens Dr. TSPR channel, and Environment People, Dr. TSPR channel. Subscribe, share, and support. Thank you, sir, for all the Indians. Sukha Nidra, I will not say again when Subbarao Garu is there. Sukha Nidra, Shubharatri, I will not say. Awaken, save the lakes. That will destine our present and future. And for the world over, whether it is good morning, good afternoon, or good evening, it is also a awakening call for you also. Don't have that greed going, destroying our own natural resources at the cost of our own survival. Thank you, sir. Take care, sir. Bye. Thank you, Sir Prasad Reddy. Thank you, Sir Prasad Reddy. Bye.